వేలాది మంది ఉపాధ్యాయులతో ఈ ఎల్బి స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో మా పార్టీ మా ప్రభుత్వం ఏర్పడడానికి సాయశక్తుల సహకరించిన ఉపాధ్యాయులు అందరినీ కలవాలని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడి ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి ఏ ఎల్బి స్టేడియంలో మేము పదవీ బాధ్యతలు తీసుకున్నామో అదే ఎల్బి స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వేదిక మీద మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారితో పాటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు, తెలంగాణలో దాదాపుగా 30,000 పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మిత్రులారా, ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బి స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, ఇవాళ 60 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి, తమ పిల్లలు విద్యలో రాణించాలి, వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్ అధికారులుగా మారాలి, వారు ప్రజాప్రతినిధులై, ఎమ్మెల్యేలై, మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు. అదే తెలంగాణ భవిష్యత్తు. ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే 10 మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా 26,000 పాఠశాలల్లో, గ్రామాలలో, అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి, ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. ఆనాడు మేమందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది, మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది, మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి, తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం. మీకందరికీ తెలుసు 2009లో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కింకర్తవ్యంతో ఉన్నప్పుడు
అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరాం గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు. వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే, మాలాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం గారు లాంటి వాళ్లకు, చుక్కా రామయ్య గారు లాంటి వాళ్లకు, హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతోమంది విద్య నుంచి ఎంతోమందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించను. కానీ 10 సంవత్సరాలలో మీరు చూసిన వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో, అది చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసయ్య గారైనా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రులే ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల్ని పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది, మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో, ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా, అనుమానించే విధంగా, వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించిందో మీరు కళ్ళతో చూసిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి, పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ యొక్క లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి 7.3% ఈసారి విద్యకు 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది. వాస్తవంగా 10% అయినా, అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలేసినాం. కానీ ప్రభుత్వం ఇంతకుముందే ఇచ్చిన హామీలు, చేయవలసిన పనులు, చేపట్టవలసిన బాధ్యతలతో 10% నిధులు ఇవ్వాలనుకున్నా వీలు కాకపోతే 7.3%తోని 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక మాట అడగదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా, రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 40,000 పైచీలకు పాఠశాలలు ఉంటే, ప్రభుత్వ ఆధీనంలో 30,000 పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 30,000 పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అదే ప్రైవేట్లో 10,000 పాఠశాలలుంటే 33 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో ఎంఏ బిఎడ్ చదువుకున్నోళ్ళు, లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో, డిగ్రీ ఫెయిల్ అయ్యో, మీలో సగం చదువులేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. మరి 10,000 పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే, 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది. ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు. నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, కనీసం పాఠశాలల్లో ఊడవడానికో తూడవడానికో
కనీసం టీచర్లకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు. ప్రభుత్వ పాఠశాలల గ్రామాలలో ఉండే ప్రజా ప్రతినిధులు ఎండాకాలం సెలవులు వస్తే బర్రెల కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల్లో బర్రెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి. కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటే కనీసం టాయిలెట్స్ ఉపస్థితి కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇవాళ ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకి ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు, కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్లు కానీ విద్యార్థులకు పాఠశాలల కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని నేను ఈరోజు భావిస్తున్నాను.